వడమూలపేట మండలంలోని ఎంపీపీ ఎంపీ యూపీ పాఠశాలలకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఫ్యాన్లను ఎమ్మెల్యే ఆర్కే రోజా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవకతవకలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనపై ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శించారు రోజా. విధంగా మీరు చేసే అవినీతి పనులు ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీకు భర్తం పెట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ రోజు జమిలి ఎన్నికలకి మరి వైఎస్ఆర్ పార్టీ వచ్చి సపోర్ట్ చేస్తే కేంద్రంలో బీజేపీతో కుమ్మక్కైందని మాట్లాడుతున్నారే, మీకు అసలు మీరు మాట్లాడిన మాటలు గుర్తున్నాయని నేను అడుగుతున్నాను. 2017లో మీరే చెప్పారు మరి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయకూడదు కాబట్టి రెండు రాష్ట్ర కేంద్ర ఎన్నికలు ఒకేసారి జరిపించాలని మాట్లాడిన మీరు ఈరోజు మీకు రాష్ట్రంలో అనుకూలంగా లేదు, మీ పరిపాలన మీద ప్రజలు మరి అసహించుకుంటున్నారన్న భయంతో ఈరోజు హక్కులు కలరాస్తున్నారని మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అండ్ 2004లో మీరే సంవత్సరానికి ముందే ఎన్నికలు తెచ్చుకుంటూ మీ లబ్ధి కోసం ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్ని కూడా మరి కింద పడేసి 1 ఇయర్ ముందే ఎలక్షన్లు తెచ్చారు. అంటే మీ అవసరానికి మీరు చేస్తే అది చాగంటి ప్రవచనాలు. ఈరోజు ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని మేము సపోర్ట్ చేస్తే మేము కుమ్మక్కయ్యామని చెప్తున్నారా? మరి ఈరోజు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పోస్టుకి మేము సపోర్ట్ చేయట్లేదు, మరి మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా అనౌన్స్ చేయండి. కాబట్టి మార్నింగ్ వచ్చి కాంగ్రెస్తో నైట్ బీజేపీతో జతగలిసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మీ పచ్చ ఛానల్లో మీరు ఎంత ప్రచారం చేసుకున్నా ఇక మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చదవండి, ప్రభుత్వ పాఠశాలలో చదవండి అని చెప్తున్నారే కానీ ప్రభుత్వ పాఠశాలకి కావాల్సిన కనీస వసతులు కల్పించడం లేదు ఈ ప్రభుత్వం. అలాగే స్కూల్స్ స్టార్ట్ అయ్యి నెల పైగా అవుతున్నా కూడా ఇంకా యూనిఫామ్స్ రాలేదు, టెక్స్ట్ బుక్స్ రాలేదు అంటే ఆ పిల్లలు స్కూల్కి వచ్చి ఏం చేయాలి? మళ్ళీ చివరి నిమిషంలో వాళ్ళని ఎగ్జామ్స్లో మరి 10 కు 10 రాలేదు, పర్సంటేజ్ తగ్గిందని టీచర్లను తిడితే మరి ఉపాధ్యాయులు మాత్రం ఏం చేయగలరు? కాబట్టి ప్రభుత్వానికి ముందే తెలుసు కదా పలానా రోజు మరి స్కూల్స్ తెరుస్తారు అని తెలిసినప్పుడు ఎందుకు ముందే టెక్స్ట్ బుక్లు ముద్రణ చేయట్లేదు, ఎందుకు సమయానికి బుక్స్ ప్రభుత్వ పాఠశాలకు పంపించటం లేదు? అంటే ప్రభుత్వాలకు కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు అంటే అంత చులకనగా ఉంటే మరి పేదవాళ్ళ చదువు మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ప్రభుత్వ పాఠశాలలో పంపించాల్సిన టెక్స్ట్ బుక్స్ కానీ యూనిఫామ్లు కానీ వెంటనే వాళ్ళకి సప్లై చేయాలి. అండ్ అలాగే అక్కడ తాగునీరుకి కానీ అలాగే ఫ్యాన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాంటివన్నీ కాంపౌండ్ వాళ్ళు లేక ఇబ్బంది పడుతున్న స్కూల్స్ ఉన్నాయి, కూలిపోతున్న స్కూల్స్, అలాగే రూఫ్ కింద కూర్చొని ఎప్పుడు ఏం జరుగుతుందో అని బిక్కు బిక్కుమంటున్నారు. సో వీటన్నిటిని కూడా పరిశీలనలోకి తీసుకొని మరి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేపడితేనే ప్రభుత్వ పాఠశాలలకి పిల్లల్ని పంపించే అవకాశం ఉంటుంది. లేకపోతే అప్పులు చేసి అప్పుల పాలై కార్పొరేట్ స్కూల్స్కి తమ పిల్లల్ని పంపించాల్సిన అవసరం ఈరోజు పేదవాళ్ళకు వస్తుంది. అలాంటి కష్టం లేకుండా ఎలాగైతే విదేశాల్లో ఫ్రీ మెడిసిన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారో అలాగే ప్రభుత్వాల బాధ్యత ప్రజల దగ్గర వసూలు చేసే పన్నులతో వాళ్ళకి మంచి విద్యని వైద్యాన్ని అందించాలి. సో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని గట్టిగా కోరుకుంటున్నాను.